पत्रिका पत्रिका नालुगो अध्यायं मूडो वचनम्। ఈ వారం టైటిల్ ఏంటంటే, ఒక్క నిమిషం, దేవుని చిత్తము మనము పరిశుద్ధ పరచబడుట, ఈ వారం అంతా టైటిల్ అది, దేవుని చిత్తము మనము పరిశుద్ధ పరచబడుట। తెస్సలోనికి పత్రిక 4:3 వచ్చిన మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము। మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము। ఇంకో వచ్చిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:8 వచ్చిన 6:6 చదవండి, 1:6 1:6 మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్ పునాది ఏర్పడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను। చదవండి, మళ్ళీ చదవండి ఆ వాక్యం। మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది ఏయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను। ఆమేన్। మొదటి చదివింది చిన్న వాక్యమే కాబట్టి ఒకసారి ప్రేర్ రీడ్ చేద్దాం, అది నాకు అట్లా అనిపిస్తుంది। మీరు పరిశుద్ధులు అగుటయే, మీరు పరిశుద్ధులు అగుటయే, మీరు పరిశుద్ధులు అగుటయే, ఆమేన్, హల్లెలూయా, ఓ ప్రభువా, మీరు పరిశుద్ధులు అగుటయే, హల్లెలూయా, ఆమేన్। బ్రదర్ సుజి బాబు ఫోన్ చేస్తున్నాడు, కల్పన కట్ అయ్యాడు। మీరు పరిశుద్ధులు అగుటియే, మీరు పరిశుద్ధులు అగుటియే, మీరు పరిశుద్ధులు అగుటయే, మీరు పరిశుద్ధులు అగుటయే, మీరు పరిశుద్ధులు అగుటయే, మీరు పరిస్థితులు లభుతాయే, మీరు పరిస్థితులు లభుతాయేన్ హల్లెలూయా, మీరు పరిశుద్ధులు అగుటయే ప్రభా, మీరు హల్లెలూయా, ఓ మనము ప్రభా పరిశుద్ధులు లగుటయే, హృదయవాల్సింది నీకు వందనాలు ప్రభా, మీ హృదయవాంఛ మేమందరం కూడా పరిశుద్ధులు మనం అగుటమే ప్రభా, ప్రభా హృదయవాంఛ తెలియపరిచినందుకు వందనాలు ప్రభా, ప్రభా అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే, జారత్వం నుంచి పారిపోవటమే, హల్లెలూయా, అనగా ప్రభు ఆమేన్, హల్లెలూయా, అనగా మీరు జారత్వం నుంచి
అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటి దేవుని చిత్తము. యేసు మా ప్రభు దేవుని చిత్తము, దేవుని చిత్తము. ఓ అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే, ఓ మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. ఓ యేసు ప్రభు ఓ సహోదరులారా, ఓ మనం జారత్వంగా దూరంగా ఉంటే దేవుని చిత్తము. ఓ మన ఘటకం చిన్న కాపాడుకుంటే దేవుని చిత్తము. ఓ యేసు ప్రభువా, మనం దూరంగా ఉండుటే దేవుని చిత్తము దేవుని వాంచింది. హల్లెలూయా. జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. యేసు ప్రభువా, నీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి ఉన్నాను ప్రభువా. మేము పరిశుద్ధులం అవటమే నీ చిత్తమై ఉన్నది ప్రభువా. ఓ అనగా జారత్వానికి నేను దూరం అవటమే నీ చిత్తమై ఉన్నది ప్రభువా. నాలో ఉన్న జారత్వం నుంచి నేను విడుదల పొందడానికి సహాయం చేయండి ప్రభువా. ఓ జారత్వం నుంచి దూరంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ఓ నీవు పరిశుద్ధుడు కాబట్టి మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్తున్నందుకు వందనాలు ప్రభువా. మీరు పరిశుద్ధులు కనుక పరిశుద్ధులుగా ఉండవలందేని ప్రభాట్ నీకు వందనాలు ప్రభా. ఓ విగ్రహారాధులు ఓ ప్రభా రాజ్యం చేరలేరు అని చెప్పి అన్నారు ప్రభా. మేము పారిపోవటానికి సహాయం చేయండి. ఓ మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఓ మాలో ఉన్న పరిశుద్ధి ఓ ప్రభావం అద్దుకుంటానికి సహాయం చేయండి. అటువల్ల వేటితో కలుసుకున్నవాడు ఏక శరీరం అయిపోతాడు. ప్రభావైన వారు ఓ పరలోక రాజ్యంలో చేరలేరు. వాస్తవాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. పారిపోవటానికి సహాయం చేయండి ప్రభా. సంబంధమైన ప్రతి దాన్ని అసహించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఆత్మను హద్దుకునేటట్టుగా చేయండి ప్రభా. ఓన్నవాడు ఏకాత్మయ్య ఉన్నాడు. ఓ పరిశుద్ధమై ఉన్నది ప్రభా. ఓ కలపటానికి సహాయం చేయండి ప్రభా. చదవండి మొదటిది. దేవుని చిత్తము ఏమిటంటే ఆయన చేత విమోచింపబడిన ప్రజలు, క్రీస్తునందున్న విశ్వాసులు ఆయన యొక్క పరిశుద్ధ స్వభావము ప్రకారం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలెనని, అంటే ఆయన కాని ప్రతి దాన్ని పూర్తిగా ఆయన కొరకే ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించవలెను. ఇందుకోసం ఆయన మనలను పూర్తిగా పరిశుద్ధపరచుచున్నాడు. పరిశుద్ధము అంటే దేవుని కొరకై శుద్ధీకరించబడుట, ప్రత్యేకించబడుట మాత్రమే కాకుండా సామాన్యమైన ప్రతి దాని నుండి భిన్నముగా ప్రత్యేకముగా కూడా అయ్యుండుట. దేవుడు మాత్రమే అన్నిటి నుండి భిన్నమైన వాడు, ప్రత్యేకమైన వాడు. అందువల్ల ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత అన్నది ఆయన స్వభావమే. మనం పరిశుద్ధముగా ఉండులాగున ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన తనతో నానగా పరిశుద్ధుడైన తనను తాను మనలోనికి, మన వ్యక్తిత్వంలోనికి
విస్తరించుకోవటం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేయను. తద్వారా మన వ్యక్తిత్వం అంతయు ఆయన యొక్క పరిశుద్ధ స్వభావంతో మనలోనికి పూర్తిగా వ్యాపిస్తుంది, మరి పూర్ణంగా నింపును. దేవుని చేత ఏర్పరచబడిన వారమైన మనము పరిశుద్ధముగా ఉండుట అనగా దేవుని దైవిక స్వభావంలో పాలొందటమై ఉన్నది, మరియు స్వయాన దేవునితో మన వ్యక్తిత్వం అంతయు పూర్తిగా వ్యాప్తి చెందటమై ఉన్నది. ఇది స్వయాన దేవుని వలె మన వ్యక్తిత్వాన్ని దేవుని స్వభావంలోను మరియు శీలములోను మనల్ని పరిశుద్ధులుగా చేయను. దేవుని వలె మన వ్యక్తిత్వాన్ని దేవుని స్వభావంలోను మరియు శీలములోను మనలను పరిశుద్ధులుగా చేయను. హల్లెలూయా. 4:3 పౌలు హెచ్చరిస్తున్నాడు, జారత్వము అనే పాపము నుండి దూరంగా ఉండాలని పరిశుద్ధులను హెచ్చరించను. ఈ పాపము నుండి దూరంగా ఉండుటకు పరిశుద్ధులకు ఏ విధంగా పౌలు హెచ్చరించను? పరిశుద్ధులంత అను విధానం మందు వారిని అక్కడ హెచ్చరించను. మనము పరిశుద్ధ పరచబడుట దేవుని చిత్తం అని వారికి అతడు చెప్పను. ఏంటంటే మనం పరిశుద్ధత ఎందు పరిశుద్ధపరచబడవలను, ఉంచబడవలను, భద్రపరచబడవలను మరియు కాపాడబడవలను. జారత్వము నుండి దూరంగా ఉండడానికి గల ఉత్తమమైన మార్గం దేవుని పరిశుద్ధత ఎందు పరిశుద్ధపరచబడుట భద్రపరచబడటే. మరియు 4:3-7 పరిశుద్ధ పరచబడుట అనే మాటను 3 పౌలు ఉపయోగించింది. ఓ యేసు ప్రభువా, 3 మనం పరిశుద్ధ పరచబడుట దేవుని చిత్తం అని, 4 పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండాలని, మరి 7 పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిందని అతడు చెప్పుకున్నాడు. 4:4 ప్రకారం మన దేవుని ఎదుట పరిశుద్ధత యందును మరి మనుషుల ఎదుట ఘనత యందును కాపాడుకొనవలెను. జాగ్రత్వము చేయి ప్రతివాడు మనుషుని ఎదుట తన ఘనతను పోగొట్టుకుంటాడు. ప్రతి సమాజము జాగ్రత్వం చేయి వారిని తునిపించింది, వారు మనుషుని ఎదుట వారి ఘనతను పోగొట్టుకుంటారు. కనుక అటువంటి పాపము నుండి మన దేహమును మనం కాపాడుకోవాలి. మరి దీన్ని చేయటం గల మార్గం పరిశుద్ధ పరచబడుట, మరియు మనము కాపాడుకోవాలి. మరియు దీనిని చేయటం గల మార్గము పరిశుద్ధ పరచబడుట ఎందున్నది. 5:20 నీ మాట అర్థం కాదులా. 5:23 పరిశుద్ధ పరచబడుట గురించి ముగింపు మాటను పౌలు ఇచ్చుతున్నాడు. మన వ్యక్తిలో మనసు, ఆత్మ, ప్రాణము మరియు శరీరము పరిశుద్ధ పరచబడవలసిన అవసరం ఉన్నది. సమాధానపరచేవుడు మన ప్రాణము మరియు శరీరమును మాత్రమే పరిశుద్ధపరచబడు మన ప్రాణము మరియు పరిశుద్ధపరచబడు కాదు, కానీ మన ఆత్మ కూడా పరిశుద్ధపరచబడు కాపాడబడును గాక అను ఆదేశము మనము కర్మ కర్మిణి అనే క్రియగా పరిగణించవచ్చు. కాపాడబడును గాక అను ఆదేశము మనము కర్మ కర్మణి అనే క్రియగా పరిగణించవచ్చు. దీని అర్థం ఏమిటంటే మనం కాపాడబడుతున్నప్పటికీ కాపాడబడుటకు మనము బాధ్యత వహించాలి, స్వర్వ తీసుకోవాలి. కాబట్టి గాక అనేది కొంత
క్రియాశీలమైనది గాను అన్వయించవచ్చును. మరి కాపాడబడును కొంత క్రియాశూన్యమైనది గాను అన్వయించవచ్చును. మనం కాపాడాలనేది దేవుని కోరిక. మనము కాపాడబడాలి అనేది దేవుని కోరిక. అయితే కాపాడబడటానికి మనం సమ్మతి కలిగి ఉన్నామా? కాపాడబడటకు బాధ్యత వహించటకు గల మన అవసరతను తెలుసుకోవడానికి క్రియలకు అవసరములను ఇచ్చే విషయాన్ని ఉదాహరణగా మనం ఉపయోగించవచ్చు. మనలను కాపాడబడాలనేది దేవుని కోరిక. అయితే కాపాడబడటానికి మనం సమ్మతిని కలిగి ఉన్నామా? కాపాడబడటకు బాధ్యత వహించగల మన అవసరతను తెలుసుకోవడానికి పిల్లలకు ఔషధములను ఇచ్చే విషయాన్ని ఉదాహరణగా మనం ఉపయోగించవచ్చు. పిల్లలకి ఔషధము అవసరమై ఉండొచ్చును, కానీ దానికి తీసుకుంటే ప్రభుత్వం మనకు కొన్ని సార్లు సహకరించు. మనలను లోబట్టుకునేటకు లేదా అడుగుకునేటకు ఆయనను బలవంతం చేయను. తద్వారా స్వస్థపరచబడుటకు మరియు కాపాడబడుటకు అవసరమైన దానిని మనం మనలోనికి తీసుకునవచ్చును. సంఘ జీవనము కొరకైనా పరిశుద్ధ జీవనము అనుదానికి చెప్పి ఒకటో దశలో నీకులో మన వ్యక్తిత్వంలోనే వివిధ భాగాలు కాపాడబడవలసిన అవసరం ఉన్నదని మనకు చెప్పబడింది. మన హృదయము పరిశుద్ధపరచబడవలసిన అవసరం ఉన్నది. మన శరీరం పరిశుద్ధత ఎందుకు కాపాడబడవలసిన అవసరం ఉన్నది. ఎందుకు మన వ్యక్తిత్వంలోనికి అంతరంగ భాగమైన మన ఆత్మ కూడా పరిశుద్ధపరచబడవలసిన అవసరం ఉన్నది. జారత్వానికి దూరంగా ఉండటం తద్వారా పరిశుద్ధపరచబడటం అనేది ఆయన చిత్తమై ఉంది. పరిశుద్ధపరచబడటమే ఆయన చిత్తం అంటే అది అసలు ఆయనకి ఎంతో ముఖ్యమైన ఇదే ప్రాముఖ్యమైన అంశంగా ఆయన చెప్తా ఉన్నాడు అన్నమాట. పరిశుద్ధపరచబడటం అదే జారత్వం నుంచి దూరంగా ఉండటం. తర్వాత మనం సంఘ జీవనాన్ని పరిశుద్ధంగా జీవించాలి అంటే మొదట మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అట్లా అంతేకాకుండా మన శరీరం కూడా పరిశుద్ధపరచబడుచూ ఉండాలి. అలాగే మన అంతరంగంలోని వ్యక్తిత్వం అంతా అంతరంగం కూడా పరిశుద్ధపరచబడుట అవసరమై ఉన్నది అనే విషయాల చేత నేను తాకబడుతున్నాను. తమ్ముడు హలో. హలో బ్రదర్. చెప్పండి. ఒకటో అధ్యాయం మృతుల్లో నుండి నాలుగో వచ్చినా ఒకటో పేదరు ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన నీ మాట అర్థం కాదు అసలు. ఒకటో అధ్యాయం 14 వచ్చినాం.
నేను పరిశుద్ధులనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులు అని రాయబడి ఉన్నది. కాగా మీరు చదివాను బెదరు, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఆశలను అనుసరించి ప్రవర్తిస్తుక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులు అన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తెచ్చేవాడు తండ్రి. మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలం భయముతో గడుపుడి. హలో హలో, ఏం వినిపించలేదు బ్రదర్. ఇప్పుడు వినపడుతున్నాయి బ్రదర్? పూర్వకాలం వందు మనం ఏ విధంగా జీవించండి అజ్ఞాన దశలో అంటే జాగ్రత్తలో పోయాం. అయితే మన పరిశుద్ధం చేయాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. లోకం నుంచి ఆ పూర్వకాలం జాగ్రత్త నుంచి మనల్ని ఇడిపించి ఆయన రక్తంతో కడిగి కడగబడి ఆయన ప్రవర్తన ఎందు అంటే ఆయన గుణ లక్షణాలు మనకు కలిగి ఆయన పరిశుద్ధుడు. మనం పరిశుద్ధుడు చేయాలంటే మన స్వభావం మారిపోవాలి, పాత స్వభావం విడిచిపెట్టాలి, నూతన స్వభావం కలిగి ఉండాలి. ఆయన ప్రవర్తన ఎందు పరిశుద్ధుడు అంటే ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఆయన గుణలక్షణాలు ఏమున్నాయి, అవన్నీ మనం కలిగి ఉండాలని దేవుడు యొక్క హృదయం వచ్చింది. హల్లెలూయ. రెండో పేతురు ఒకటో వచ్చా, రెండో పేతురు ఒకటో వచ్చా, నాలుగో వచ్చిన రెండో పేతురు వచ్చిన ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారనగినట్లు వారికి అనుగ్రహించను. నిజంగా బ్రదర్, మనం లోకంలో భ్రష్టత్వంలో ఉన్నాం, మనం జాగ్రత్తలో ఉన్నాం, లోకంలో ఉన్నా మనల్ని ప్రభు వారు నిజంగా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన దైవ స్వభావం నుండి పాలివారు. ఇందా మీరు ఇందా చదివారు దేవుడి యొక్క మూలాలు, దేవుడి యొక్క ఆయనలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో అన్ని మానవుల్లో పోయాలని దేవుడి యొక్క హృదయం అని చెయ్యండి. హల్లెలూయా. లక్షణాలు దేవుడితో ఎప్పుడైతే మనం గడుపుతూ ఉంటావు, దేవుడితో ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటావు, అప్పుడు నిజంగా క్రమేణా మనలో జాగత్వం పోయితూ మనలో దృష్టిత్వం పోయి నిదానికి ఏమైందంటే దేవుడి యొక్క ఈ మానవుల్లో పోయి పడతాం, అప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులం అవుతాం. హల్లెలూయా. నేను పరిశుద్ధుడు, నేను మంచివాడు అన్నవాడు భూమి మీద ఎవరు లేరు, ఎందుకంటే పరిశుద్ధుడు ఒక్కడే. అయితే ఆయన మనల్ని ప్రేమించి మనల్ని అపాత స్వభావం నుంచి విడిపించబడి ఆయన రక్తంతో కడిగి ఎప్పుడైతే ఆయనతో మనం సహవాసం, పరిశుద్ధులతో సహవాసం ఎప్పుడైతే మనం చేస్తామో మనలో పోయి పడతాం. హల్లెలూయా. మొదటి కొరండి, మొదటి కొరండి ఆరో మొదటి కొరండి ఆరో అధ్యాయం పదకొండో వచనం. మొదటి కొరండి కొందరు అఖివారేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతి మంతులుగా తీర్చిబడుతుంది. చాలు బ్రదర్, ఈ వచనాలు చూడడం చక్కగా ఉండదు. ఎందుకంటే మన పూర్వస్థితిని తెలియజేస్తుంది. అప్పుడు ఏ విధంగా జీవించారు మీరు, ఏ విధంగా నడిచారు, ఏ విధంగా ప్రవర్తించారు. కానీ ఈనాడు ప్రభు కృప ద్వారా ఆయన రక్తంతో మన కడగబడి ఆయన నీతి మంతుడు కాబట్టి
ఆ ఎప్పుడైతే మనం ఆ నీతిని కలిగి క్రీస్తే నీతి కాబట్టి ఆయన ఎప్పుడైతే అనుసరిస్తాం, ఆయనతో ఎప్పుడు మనం సహవాసం చేస్తాం, ఆయనతో ఎప్పుడైతే బైబిల్ వద్దకు పోయి ఆయనతో నింపబడతాం, ఆయన నీతిని బట్టి మన నీతులు మనతో మన నీతి లేదు. నీతి క్రీస్తే ఎప్పుడైతే ఆయన ఆయనతో మన పరిశుద్ధ లోకల్ని చూపించి ఆయనతో ఎంజాయ్ చేస్తాం, అప్పుడు ఏమైందంటే ఆయన గుణం నిదానంగా నిదానంగా మనలో రావటం వల్ల క్రీస్తు నీతిని మనం కలుగుతున్నాం. హల్లెలూయా, ఆమేన్. పంచుకోండి కదా చేసుకోవాలి. హలో బ్రదర్, ఒకసారి చూద్దాం అన్న. ఒకటో పేతురు 1:14 నుంచి మనం ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంది, 1:23 వరకు చదువుదాం అన్న. 1:14 నుంచి 1:23 వరకు. Amen. నేను పరిశుద్ధుడనై విన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని. 1:14 నుంచి 1:23 వరకు. 14 నుంచి. అవునా? ఓకే ఓకే. రైట్. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన అశ్లీలతను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేస్తున్నారు గనుక మీ పరదేశంలో ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను కానీ తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయ బీజము వలన కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు. ఆమేన్, ఆమేన్. సో ఇక్కడ భయంతోటి అన్నాడు కదన్నా, భయం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పరిశుద్ధ పరచబడాలి అంటే భయం అనేది ఇంపార్టెంట్. రెండోది గత జీవితంలో మనము ఏ విధంగా ఉన్నామో ఆ లస్ట్ తోటి 14 చెప్తున్నట్టుగా దాని నుంచి దూరంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఉండాలి అంటే హృదయంలో వాక్యం నిలిచి ఉన్నప్పుడు మాత్రమే రెండు జరుగుతాయి. శాంటిఫికేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. శుద్ధీకరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మ్యానర్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అంటే మనల్ని జనాలు చూస్తున్నారు. మనము గతంలో ఉన్నట్టుగానే ఇవాళ కూడా ఉంటే దేవుని నామము గణపరచబడదు. దేవుని నామం గణపరచబడకపోగా అనిల ముందు ఆయన నామము అపహాస పాలైంది. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. భయంతో ఉండాలి అనే మాట నాకు అంటే ఇవాళ వాక్యం చదువుతున్నప్పుడు నాకు టచ్ చేయబడింది. ఏంటంటే పారిపోండి అంటే ఎందుకు పారిపోతాం? ఏసేపు పారిపోయాడు అంటే ఫిజికల్లీ ఉన్న అక్కడ పరిస్థితి అనే కాదు, కానీ లోక సంబంధమైనది ఏదైనా సరే దాని నుంచి పారిపోవాలి. పారిపోయినప్పుడు ఆయనకి ఏమేమి ఇచ్చారు అంటే ఆయన తీసుకెళ్లి జైల్లో వేశారు. అది నా దానికి సరెండర్ అయిపోయాడు.
అంటే నేను ఆ తప్పైతే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో చెయ్యను గాని, నేను మీరు ఏ శిక్ష ఇచ్చినా నేను శిక్షకి నేను అర్హుండే అని చెప్పేసి అక్కడ ఏసేబు ఆ విధంగా అయ్యాడు అక్కడ. అంటే ఇది ఫిజికల్ అనే కాదు, ఫిజికల్ లస్ట్ ఫిజికల్ జారత్వం కాదు, కానీ దేవుని కానిది ఏదైనా సరే వాటితో కలవటం అంటే జారత్వంలో కలవటమే. దేవుని కాని దాన్ని ఏదైనా సరే కలవటం అంటే ఏంటి, కలిసి నాకు ఏమైపోతారు, ఒకటైపోతారు. అయ్యాక అంటే ఏం చెప్తుంది అంటే వారు వీళ్ళు ఇద్దరు ఒకటైపోవటం. మనం మన కలయిక ఎవరితోటి, మన కలయిక కన్యక అయిన మనము, మన కన్యక కలయిక ఓన్లీ దేవునితోటి. దేవునితో మాత్రం కలవాలి కానీ, దైవికమైన విషయాలతో కలవాల్సిందే కానీ, దేవుని కాని దాన్ని దేనితో కలిసినా సరే అది మనకు అది మనం ఆల్రెడీ చదువుకున్నది. అటువంటి ఆ వేషతో కలుచుకున్న వాడు ఏక శరీరం అయిపోతాడు, శరీరం అవుతున్నాడు, ఫ్లెష్ అంటాడు అక్కడ. ఫ్లెష్ అనేది ఏంటి, నిరార్థకం, అది అది క్షయమైపోయింది. అక్షయం అనేది అంటే ఏంటి, అటువలే ప్రభువుతో కలుచుకున్నవాడు ఏకాత్మ అవుతాడు, ఇది అక్షయం అనేది. సో క్షయమైన దాన్ని కలిచినా దాని వల్ల ప్రయోజనం ఏం లేదు, దాని కొరకు అసలు పిలవాలి ప్రభు. అసలుకి ఒక దినాన క్షయమైన దాని కొరకే మనం ఉన్నాము, ఆరాటపడ్డాము, లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి ఆరాటపడ్డాము. ఇవాళ కలవాల్సింది ఎవరితో అంటే ప్రభుత్వం. ప్రభుత్వం మనం కలుచుకునే కొద్దీ ఏమవుద్ది అంటే ఈ లోక సంబంధమైన అన్ని కూడా దూరం అయిపోతూ ఉంటాయి, వీటిని దూరపరచుకుంటాం అంతే. దాని కొరకే పిలిచాడు ప్రభు. పరిశుద్ధ పరచబడటం అంటే ప్రభుతో కలవటమే. ప్రభుతో కలుచుకున్నవాడు ఆయనలో ఉన్న గుణగుణాలన్నీ ఒకటైపోతాయి, ఒకటైపోవటం. అసలు అటువలే ప్రభుతో కలుచుకున్నవాడు ప్రభు అయిపోవాలి కదా, కానీ ఏకాత్మ అయి ఉన్నాడు అని చెప్పేసి ఎందుకు అన్నారు? ప్రభు ఆత్మయ అన్నాడు, ప్రభు ఆత్మ అన్నాడు. ప్రకటన చూడటానికి ఇంకో మాట ఉండిద్ది, ఆత్మయు వధువును రమ్మని చిందేను అన్నాడు. ఆత్మ వధువు ఎవరు? వధువు ఏమైపోయి ఉంది ఇక్కడ? వధువు కూడా ఆత్మగా మారింది, కలిసిపోయింది. ఆత్మయు వధువును, ఇవాళ మనము దేవునితో కలవటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే కలవటానికి మనం అక్కడ వెల చెయ్యాలి. వెల చెల్లటం ఏంటి అంటే లోక సంబంధమైనది ఏదైనా సరే, దేవుని కానిది ఏదైనా సరే అది వేషే, దాన్ని విడవటం. ఒకవేళ ఈ సమయం చాలా ఇంపార్టెంట్. సమయం తెలియకుండానే వాడు దొంగిలించేస్తా ఉంటాడు. సమయము, ఆ సమయము మనము ఎవరితో గడుపుతున్నాం, గడపటం అంటే అక్కడ మనకు అర్థమవుతుంది. మన సమయాన్ని ఒకవేళ దేవునితో గడపకపోతే ఏమవుతుంది అంటే సమయాన్ని దొంగిలించేస్తున్నాం. సో ఇక్కడ అంతా కూడా మ్యానర్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తా ఉన్నాడు, మన లివింగ్ అనే దాని గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ మ్యానర్ ఆఫ్ లివింగ్ గురించి చెప్తే 1 పేతురు 2:12 చెప్తున్నాడు. 1 పేతురు 2:12 అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలోనూ దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శనముల దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. ప్రవర్తన, అన్యులకి సువార్త ఏంటి అంటే మన ప్రవర్తనే. వాళ్ళకి పెద్ద బోధించాల్సిన అవసరం లేదు. బ్రదర్ దీని గురించి డిస్క్రైబ్ చేస్తా ఉంటారు ఇక్కడ కింద. సపరేట్, మనము సపరేటెడ్ పీపుల్, శాంటిఫైడ్ పీపుల్. మనము దేవుని కొరకే బ్రతుకుతున్నప్పుడు మన బ్రతుకును చూస్తారు చాలా మంది. మనం సువార్త చెప్పాలి, కానీ సువార్తగా మారటం చాలా ఇంపార్టెంట్. అప్పుడు సువార్త ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. అది మన మ్యానర్ ఆఫ్ లైఫ్. శాంటిఫైడ్ పీపుల్ గా, ఒక పరిశుద్ధపరచబడిన జనాంగంగా కనపడతాం. ఇదే విషయాన్ని భార్య భర్తల సంబంధం గురించి చెప్తాడు. అదే 1 పేతురు 3:1. అటువంటి స్త్రీలారా, మీరు మీ సోపురుషులకు లోబడి ఉండు, నా చదవరా, కంటిన్యూ చేయండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. చూడండి, వాక్యము లేకుండానే అంటున్నాడు.
వాక్యం లేకుండానే ప్రవర్తన వల్ల భర్తలు మారిపోతారు. అక్కడ వాక్యం చెప్పలేదు వాళ్ళు, కానీ మ్యానర్ ఆఫ్ లైఫ్ చూపించారు, లివింగ్ చూపించారు. మన లివింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనదని ఈ ఈ యొక్క రెండవ వచనం కూడా చూడండి అన్న, చదివారా రెండవ వచనం కూడా? ఆ 16 వచనం చదివారా? 3:16, 1 పేతురు 3:16. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించకూడదు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడదురు. రైట్, ఎంత గొప్పగా ఉందంటే మన సత్ప్రవర్తన. ప్రవర్తన అనేది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. 1:18 అన్న, 1 పేతురు 1:18. పితృపారంపార్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి చెడు వస్తువుల మీద మీరు విమోచించబడలేదు. అమూల్యమైన రక్తము చేత వంటి క్రీస్తు మీరు ఎరుగుదురు కదా. ఏ మ్యాన్, ఎంతో క్లియర్ గా ఇక్కడ చెప్పబడతా ఉంది, ఎంతో క్లియర్ గా మనం వెండి బంగారముల ద్వారా విమోచించబడలేదు, కానీ నిష్కలంకమైన నిర్దోషమైన పరిశుద్ధమైన పవిత్రమైన విలువైన ఆయన యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డాము. జాగ్రత్తగా చూడాలి, మ్యానర్ ఆఫ్ లైఫ్ ఇది మనకి హ్యాండెడ్ చేశాడు ప్రభు. రేపు దినాన్ని ఇదే అడిగేది ప్రభు, మన జీవితాన్ని అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు, లెక్క ఉంది దీనికి. 2 పేతురు 2:7, 2 పేతురు 2:7. దుర్మార్గులమైన నడవడి చేత బహుబాధపడిన తప్పించండి. తాను చూసిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో నీతి గల తన మనస్సు నొప్పించుకొని వచ్చిన. ఎంత క్లియర్ గా, అండ్ రెస్క్యూడ్ రైచియస్ లోట్ హూ హ్యాడ్ బీన్ అప్రెస్డ్ బై ద లెసెన్షియస్ మేనర్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద లాలెస్ ఫర్ ద రైచియస్ మ్యాన్ హూ సెటిల్డ్ డౌన్ అమాంగ్ దెమ్ ఇన్ సీయింగ్ ద సీయింగ్ అండ్ హియరింగ్ టార్మెంటెడ్ హిస్ రైచియస్ సోల్ డే ఆఫ్టర్ డే విత్ దేర్ లాలెస్ వర్క్స్. ద లార్డ్ నోస్ హౌ టు డెలివర్ ద గాడ్లీ అవుట్ ఆఫ్ ట్రయల్ అండ్ హౌ టు కీప్ ద అన్ రైచియస్ అండర్ ద పనిష్మెంట్ ఫర్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. క్లియర్ గా జడ్జిమెంట్ ఉన్నది, దేని బేస్ మీద అంటే మ్యానర్ ఆఫ్ లివింగ్, మనము ఏ విధంగా బ్రతుకుతున్నాం అనే దాని మీద ఉంది అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. పరిశుద్ధంగా ఉండకపోతే ఏం జరిగిద్ది, తీర్పు ఉంది, తీర్పు జరిగింది. సో తీర్పు అనేది ఉన్నది, ఇది మాటలతో చెప్పేది కాదు, కానీ ఇందాక అందుకని చూసింది తన భార్య భర్తకి విధేయురాలై ఉన్నప్పుడు అది తను తన భర్తకే లేదు, తను తన మనసులో తెలుసు తనకి ఏమని అంటే భార్య అయిన సంఘము భర్త అయిన క్రీస్తుకి లోబడి ఉండాలి. అది తెలుసు కాబట్టి తన భర్త పట్ల కూడా అట్లాగే చూపించింది. తన లివింగ్ ని చూసిన భర్త వాక్యం తెలియకపోయినా తన లివింగ్ ని బట్టి మారిపోయాడు, మారిపోయాడు. సో మ్యానర్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే పరిశుద్ధపరచుకోవాలి, జారత్వం నుంచి పారిపోవాలి. ఇలా నాకు ఈ వర్డ్ బాగా టచ్ అయింది, పారిపోవటము పరిశుద్ధపరచుకోవటమే. అందుకనే అనుకుంటా, అందుకని కీర్తనకారుడు 1 అధ్యాయం రాస్తాడు, ఏం దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించుడి ధన్యుడు. ఏ ధన్యుడు అంటే ఇదే, పరిశుద్ధపరచబడటం, ధ్యానించటం, తన మదిలో తన భర్త అయిన క్రీస్తు గురించి తనకు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఆ భార్య ఆలోచించటం, తలంచటం, ఎప్పుడు కూడా తన మనసు చిత్తము ఆవేశాలన్నీ కూడా ఆయనతో నిండిపోవటం, ఆయన ఆయన అట్మాస్ఫియర్ లో నివసించటం, ఆయనే లోకంగా మారిపోవటం,
ఆ విధంగా ఉండితేనే మనము మన మన ఆత్మ ప్రాణ చిత్తము ఈ ఆత్మ ప్రాణ దేహము మూడు భాగాలు త్రిభాగంలో ఆయనతో నిండిపోతాము, పరిశుద్ధపరచబడతా ఉంటాం. నిజంగా పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్ అని, దీని కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని ఇవాళ మాట్లాడిన మాటలు నాకు టచ్ అయ్యాయి అన్న. ఏమైనా ప్రభా, నేను ప్రేమిస్తున్నాం ప్రభా, ప్రభా నిన్ను స్తుతించుకుంటున్నాం. నిజంగా ప్రభు మేము మాట్లాడకపోయినా ప్రభా మాకున్న దాన్ని బట్టి అనేకులు మారాలని కోరుకుంటున్నాం. ఇటు కార్యాన్ని జరిగించండి. మేము నువ్వు పరిస్థితులు ఉన్నావు కనుక మేము పరిస్థితులు ఇవ్వటాన్ని సహాయించేది. నీది కానిది ప్రతి దాని నుంచి మేము దూరంగా ఉంటుంది కృపత ఇచ్చింది. ప్రభా నీ కనికిరంతో నడిపించండి ప్రభా. ప్రభా విషయాలన్నీ కూడా ప్రభా మా జీవితాల్లో మేము ముద్రించమని కోరుకుంటున్నాం. ఓ యేసు ప్రభా, మీతో గడపటమే మీతో సహవాసం లేకపోవటమే మీకు గర్వం ప్రభా. ఏదైనా జాగ్రత్తలే ప్రభా, ద్వారా మాతో సూటిగా మాట్లాడిన విధానం బట్టి స్తుతిస్తాం ప్రభా. మీతో కలుసుకున్న వాడు వేసుతోనే కలిగి పడతాడని సెలవు ఇచ్చాడు ప్రభా. ప్రభుతో కలుసుకున్నాడు ఏకాత్మై ఉన్నాడు అని సెలవు ఇచ్చాడు ప్రభా. మేము లోకం నుంచి పాపం నుంచి విడిపించబడి ప్రభా, మీ రక్తం ద్వారా మమ్మల్ని కొన్నారు ప్రభా. మేము బంగారం వెండి వాటి వల్ల మేము రక్షించబడలేదు ప్రభా, ద్వారానే మాకు విమోచన కలిగింది ప్రభా. ఈ వాక్యం మాలో ఉంటుంది ప్రభాపడే తత్వం మాకు ఉంటుంది ప్రభా. అపోకిరి శాస్త్రంలో దుష్టత్వం వీటన్నిటి ప్రభా, విధానంలో ఒక అవయంగా చేసిన విధానం బట్టి నీకే స్తుత్యాగం చెల్లించుకున్నాం ప్రభా. మా లోపాలన్నిటి అనుదినం మాట్లాడుతున్నట్టు కొంతమంది ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి లోకం నుంచి దుష్టత్వం నుంచి జాగ్రత్తం నుంచి ప్రభా ప్రభా, ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన విధానం బట్టి నీకే స్తుత్యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా ప్రభాప్రభా, నిన్ను హత్తుకొనటమే పరిశుద్ధత ప్రభా. నిన్ను హత్తుకొనకపోతే సమస్తము ప్రభా మరి అది జారత్వమైనది ప్రభా. ప్రభా నన్ను జారత్వం నుంచి పూర్తిగా విడిపించండి ప్రభా. నేను అనేక విషయాల చేత ప్రభా నేను ప్రభా జారత్వంలోకి పడిపోచు ఉన్నాను ప్రభా. దయతో నన్ను పవిత్రపరచండి ప్రభా. నీ పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కొనుక్కున్నావు ప్రభా, రక్తంతో నన్ను ప్రతి క్షణం పవిత్రపరచండి ప్రభా. నేను పరిశుద్ధతనే ప్రభా ఎంచుకోవడానికి, పరిశుద్ధతనే హత్తుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా సహాయం చేయండి, అంత గొప్పగా హెచ్చరించావు ప్రభా. నీ హెచ్చరిక నేను సీరియస్ గా తీసుకునే వాళ్ళలాగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభా, పూర్తిగా నన్ను జాగ్రత్త నుంచి బయట వేయమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. ప్రభా ఈ రోజు నాకు స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఓ యేసు ప్రభా, నీ మాటకి విధేయులుగా ఉండటం ప్రభా. ప్రభా నువ్వు బలులు కోరలేదు ప్రభా, కోరలేదు ప్రభా. చెప్పిన మాట నీ మాటకి విధేయులమై ఉండటం, నీ ఆజ్ఞను దేవ పాటించటం, నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. నీ మాటకి విధేయులంగా ఉండటానికి సహాయం చేయండి, ఆజ్ఞకి లోబడతానని నేర్పండి ప్రభా. లోబడిన ప్రజలుగానే ఉన్నాం ప్రభా, మీ లోబడే వారుగా ఉండటానికి సహాయం చేయండి. పరిశుద్ధత నీ గుణగణమై ఉన్నది ప్రభా, పరిశుద్ధుడివై ఉన్నావు ప్రభా. ఒక లివింగ్ బట్టి ప్రభా, మా జీవితము నిన్ను వ్యక్తపరుస్తుంది ప్రభా. మీరు ఏది వ్యక్తపరిస్తే లోకము అదే చూస్తుంది ప్రభా. నిన్ను వ్యక్తపరిచే వారమే ఉన్నాం ప్రభా, నిన్ను హద్దుకునే వారమై ఉన్నాం ప్రభా. వేరే మేము ఫలించలేం ప్రభా, నిన్ను వ్యక్తపరచలేం ప్రభా. నిన్ను హద్దుకుంటాం మాకు నేర్పండి, ఉండటం మాకు నేర్పండి ప్రభా. ఓ తండ్రిని హద్దుకున్న కుమారుడు ఓ తండ్రినే వ్యక్తపరిచాడు ప్రభా. ఓ అనేక కుమారులమైన మేము కూడా నిన్ను హద్దుకొని నీ వాక్కును హద్దుకొని ప్రభా ఓ మిమ్మల్ని వ్యక్తపరచడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అధికంగా మిమ్మల్ని దయచేయండి ప్రభా, ఆకర్షించండి ప్రభా.
నీ పరిగెత్తుకుని వచ్చేదేమో ప్రభా, విలువైన వాడు అని గ్రహించడానికి సహాయం చేయండి, దుష్టుల నుంచి దూరంగా పారిపోవడం నేర్పండి ప్రభా. మా లోపాలన్నిటిని క్లియర్ గా మీరు మాట్లాడుతున్నారు, చెల్లించుకుంటాం ప్రభు. పరిశుద్ధుడు కనుక ప్రవర్తనందుకు మేము పరిశుద్ధంగా ఉండాలని ప్రభు. అయ్యే స్వభావంగా మీ పాలివారం వాంఛని బట్టి నీకు త్యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. తిరుమతి బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా స్తుతి చేస్తున్నాం ప్రభా. ఉద్యోగ విషయంలోను మ్యారేజ్ విషయంలో సహాయం చేయండి ప్రభా. పెళ్లి గారు సంఘజంలో రావడానికి మీరే ద్వారాలు తెరవండి ప్రభా. ప్రభా మీటింగ్ లో హాజరు కావట్లేదు ప్రభా, మేము ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా. సహోదరుతో మీరు మాట్లాడండి ప్రభా. రావడానికి మీరే ద్వారాలు తెరవండి ప్రభా. ప్రభా ప్రవీణ భద్ర కుటుంబాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. పిల్లలు కలిసి నిన్ను ధ్యానించడానికి కలిసి జీవించడానికి మీరు సహాయం చేయండి ప్రభా. ఏమైతే ఉండే వాటి అన్నిటి మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా. కెనాల్లో బంగారు దీపోత్సవం రావడానికి కూడా మీరే ద్వారాలు తెరవండి ప్రభావ. ఉన్న సహోదరుని బట్టి కూడా చూపిస్తున్నాం ప్రభా. కుమార్తె కుమారుడు అల్లుడు అందరిని జ్ఞాపకం చేసుకుని ప్రభాకు అప్పచెబుతున్నాం ప్రభా. పుత్తూరులో బంగారు దీపస్తంభం ద్వారాలు తెరవండి ప్రభా. బదర్లో ఏవైతే సువార్త భారం ఉందో ప్రభా, గుర్తి కారంగంలో ఉన్న సువార్త మీరే సహాయం చేయండి ప్రభా. ప్రభా రాజేశ్వర ప్రభు కుటుంబాన్ని బట్టి కూడా స్తుతి యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. తమ్ముడు జ్ఞాపకం చేసుకున్న ప్రభా, జ్ఞాపకం చేసుకున్న ప్రభా, సువార్త భారం ఉందో ప్రభా, మీరు విజయవంతంగా జరిగేస్తాను ప్రభా. అదే సహోదరు ఉద్యోగ విషయం మ్యారేజ్ విషయంలో కూడా సహాయం చేయండి ప్రభా. చిత్ర కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇప్పుడు బాప్తిస్తాం ప్రభా, విజయనాథ్ బ్రదర్ కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడు ఆరోగ్యం గురించి కూడా ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. ప్రమిళ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇక్కడ సంఘజనకుడు మీరే ద్వారాలు తెరవండి ప్రభా. భర్త గారు వెంకట గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. పాపం నుంచి దుష్టత నుంచి విడిపించి ప్రభా, స్వీకరించబడతానికి సహాయం చేయండి ప్రభా. నా కుటుంబం కూడా మీ అస్తాలు కప్పచెప్తున్నాం ప్రభా. కనికరించి కూడా సహాయం చేయండి ప్రభా. ప్రభుత్వం లెక్కించి రేపు ఉదయం మళ్ళీ దీంతో గడపడానికి ప్రభా, సజీవులు ఎక్కడ ఉంచుతున్నాం కదా, కాబట్టి నీకే స్తుత్యాగం చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రభా